ధర్మాన్న ప్రమదితవ్యం అన్నాడా, ధర్మాన్న ప్రమదితవ్యం, గైత్రి 1:11 కదా. ధర్మము నుండి చ్యుతి కారాదు, ప్రమదితవ్యం చ్యుతి అవ్వకూడదు. నా త్యాజ్యం కార్యమేవ తత్, భగవద్గీత 18:5, దానిని చేసే తీరాలి. నా త్యాజ్యం వదలకూడదు కర్మని, నిత్యనిమిత్త కర్మల్ని. సంగం త్యక్త్వాత్మశుద్ధయే, 5:11 చిత్తశుద్ధికి గాను సంఘాన్ని వదిలిపెట్టి యోగులు కర్మలు చేస్తారు. యోగులు అంటే కర్మయోగులు. గృహస్థులు అవ్వచ్చు, నీలాంటి బ్రహ్మచారులు అవ్వచ్చు. చిత్తశుద్ధికి గాను సంధ్యావందనము, అగ్నికార్యము ఇత్యాది కర్మలు చేస్తారు. క్షేత్ర దర్శనము, దానాలు ఇటువంటివి. యథోక్తే అర్థే సర్వజ్ఞవచనం ప్రమాణం, పై చెప్పిన అర్థానికి సర్వజ్ఞుడైన భగవంతుడు కూడా మనకు ప్రమాణమై ఉన్నాడు. ఆయనే కదా సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడైన భగవంతుడు కూడా ప్రమాణమై ఉన్నాడు. యథోక్తే అన్నాడు ఇక్కడ, యథోక్తే అర్థే అన్నాడు. అంటే ఇష్ట ఇంతకు పూర్వం, యథోక్తే ఇంతకు పూర్వం చెప్పిన అర్థాన్ని అని అర్థం. ఇంతకు పూర్వం చెప్పిన అర్థానికి అనే మాటలో ఏం చెప్పిన అర్థానికి, ప్రత్యక్ ప్రవణత కలిగే వరకు అని అర్థం. ప్రత్యక్ ప్రవణ కలిగే వరకు కర్మానుష్ఠానం చెయ్యాలని అది లింకప్. లింకప్ దాని తర్వాత వాటిని సన్యాసం చెయ్యాలి. ప్రవణత కలిగిన తర్వాత సన్యాసం చేసి తీరాలి, చెయ్యాలి. ఆ సంస్కారం తీసేయాలి. కర్మలకి అధికారమున్న యజ్ఞోపవీత శిఖ మొలతాడు, దానికి సంబంధించిన ఆ కర్మకి ప్రేరణ కలిగించే సమస్త వస్తువులు త్యజించి కర్మ సన్యాసం చేయాలి ప్రత్యక్ ప్రవణత అయిన తర్వాత. ఇది క్రమం అని చెప్పాడు. 51వ శ్లోకం. ఆరు రుక్షోర్మునోర్యోగం మునేర్యోగం కార్య కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ సమ ఏవేతి చ స్మృతి. యోగాన్ని అనుష్ఠించేవారు అర్జున, యోగాన్ని అనుష్ఠించేవారు అంటే కర్మయోగాన్ని, కర్మయోగాన్ని అనుష్ఠించేవారు, ఆ అనుష్ఠించేవారి నముని కర్మ వాడికి కారణమవుతుంది. యోగము పొందిన తర్వాత యోగారూఢస్య అంటే యోగం పొందిన తర్వాత, కర్మయోగం చేత వాళ్ళకు యోగం వచ్చింది, ఏంటి చిత్తశుద్ధి. ఆ యోగం పొందిన తర్వాత తస్యైవ సమయేవైతి ఇచ్చ స్మృతి. స్మృతి అంటే భగవద్గీత ఇలా చెప్పింది. యోగం, ఆ కర్మయోగం పొందిన తర్వాత సమయేవైతి, సమము అంటే సన్యాసం అని స్మృతి చెప్పింది. అందులో జ్ఞానానికి సాధనమైన ధ్యానయోగాన్ని అధిష్ఠించ కోరుకున్న వాళ్ళు, ధ్యానయోగం అంటే నిధిధ్యాసన, అది కోరుకున్న శ్రవణము మననము అయ్యింది వాడికి కర్మయోగంలో ఉన్నప్పుడు. జనక మహారాజులాగా, యాజ్ఞవల్కుళ్ళలాగా, యాజ్ఞవల్కుడు ఎందుకు వెళ్ళిపోయాడు, శ్రవణమన్నది అయ్యే నిధిధ్యాసన కోసం సన్యాసానికి వెళ్ళిపోయాడు. అంత వేదాంత పాఠశాల జనక మహారాజు కూడా బోధించే అంత గొప్ప యాజ్ఞవల్కుడు ఆయన చకార వెళ్ళిపోయాడు ఇల్లు వదిలిపెట్టి. ఎందుకు, మరణ సమయంలో ఆ ప్రత్యయం ఉండాలి, మననం చేయాలి, చేస్తా సరిపోదు, నిధిధ్యాసన చేయాలి. ఆ నిధిధ్యాసన కోసం, ఆ ధ్యానయోగం అనే నిధిధ్యాసన కోసం దాన్ని కోరుకున్న వాళ్ళు వాడిని దానికి తప్పకుండా అనుష్ఠానం చేసే సామర్థ్యం వచ్చే వరకు కర్మయోగం చెయ్యాలని చెప్పాడు. ఈశ్వరార్పణ బుద్ధితో చేసే నిత్యము మరియు నైమిత్తముకము ఆ కర్మలు ధ్యానయోగానికి కారణము. ధ్యానయోగం నామ నిధిధ్యాసన. భగవద్గీతలో ధ్యానయోగం అంటే మెడిటేషన్ కాదు, నిధిధ్యాసన. ఆ ప్రక్రియ అంతా అలాగే ఉంటుంది. అంటే సాధనాలుగా ఉన్నాయని ఇక్కడ చెప్పాడు. యోగారూఢుడైన అన్నాడు, అన్నాడా యోగారూఢ అంటే యోగానుష్ఠాన సామర్థ్యం కలిగిన వారికే, అంటే కర్మయోగానుష్ఠానం సామర్థ్యం కలిగిన వారికే సమహ. సమహ అంటే ఉపసమహ. ఉపసమహ అంటే అర్థాత్ కర్మసన్యాసము. కర్మసన్యాసమే ముక్తికి కారణమవుతుందని గీతాస్మృతి కూడా వాక్యం. అందువల్ల
ఈ చెప్పిన అర్థం ఏదైతుందో ఆ తాత్పర్యం సరియైనది అని చూపించారు ఆ వృత్తికారులు, క్లేశాపహరణకారులు. ఇప్పుడు అవతరణిక చదువు జాగ్రత్తగా. కర్మల యొక్క పరంపరతో చూడది హెడ్డింగ్ చూడు, కర్మల యొక్క పరంపరతో మోక్షాన్ని ఇచ్చడం యందు క్రమం. ఆ క్రమం చూడు, నిత్య కర్మానుష్ఠానాత్ ధర్మోత్పత్తి. చాలా జాగ్రత్తగా చూస్తూ చదువుతూ ఉండు. నిత్య కర్మానుష్ఠానాత్ ధర్మోత్పత్తి. ఇదిలా చదివినా పుణ్యమే, చెయ్యకపోయినా. నిత్యకర్మానుష్ఠానంతో ధర్మోత్పత్తి అంటే పుణ్యం వస్తుంది. ధర్మం అంటే పుణ్యం, అధర్మం అంటే పాపం. నిత్యకర్మానుష్ఠానంతో పుణ్యం వస్తుంది. ధర్మోత్పత్తే పాపహాని. పుణ్యం వస్తే ఏమవుతుంది? ఆ పుణ్యం చేత పాపనాశనం అవుతుంది. హాని అంటే నాశనం అవుతుంది, పాపం పోతుంది. తతః చిత్తశుద్ధిః, ఆ పాపనాశనం చేత చిత్తశుద్ధి కలుగుతుంది. తతః సంసార యథాత్మ్య అవబోధః, ఆ చిత్తశుద్ధి చేత సంసారం యొక్క నిజబోధ, నిజము బోధపడుతుంది. సంసార యథాత్మ్య, యథాత్మ్య అంటే బోధ, నిజం, నిజము అవబోధ బోధపడుతుంది. సంసార యొక్క నిజము బోధపడుతుంది. తతః వైరాగ్యం, ఎప్పుడైతే సంసారం యొక్క నిజము బోధపడిందో తతః దాని చేత వైరాగ్యం, వైరాగ్యం వస్తుంది. తతో ముముక్షత్వం, ఆ వైరాగ్యం చేత ముముక్షత్వం వస్తుంది. తతః తదుపాయ పర్యేషణ, ఆ ముముక్షం వచ్చిన తరువాత ఆ మోక్షం కోసం ఉపాయాన్ని వెతుకుతాడు. ఉపాయం పర్యేషణం, ఉపాయాన్ని వచ్చింది. ఇది కర్మల పరంపరతో మోక్షానికి ఇచ్చేది ఎందుకు క్రమం, క్రమం చెప్తున్నాడు. వెతుకుతాడు, ఉపాయాన్ని వెతుకుతాడు. తతః సర్వకర్మ తత సాధన సన్యాస, ఆ మోక్షానికి ఉపాయం వెతకడానికి వెళ్తాడు. ఆ వెతికిన అనంతరం సర్వకర్మల్ని వాటి సాధనని సన్యసిస్తాడు. కొడుకు ఇచ్చేస్తాడు అన్నీను, తన భార్యని కొడుకు అప్పచెప్పేస్తాడు. తల్లిని చూసుకోరా నాన్న అని వదిలిపెట్టి సన్యసిస్తాడు, వచ్చేస్తాడు బయటికి. తతః యోగాభ్యాసః, తర్వాత యోగాభ్యాసం చేస్తాడు. తతః చిత్తస్య ప్రత్యేక ప్రవణత, తరువాత చిత్తము అంతర్ముఖం అవుతుంది. ప్రత్యేక ప్రవణత అంతర్ముఖం అవుతుంది. బాగుందా క్రమం? ఇదంతా మళ్ళీ చదువుకోవాలి, చిన్న చిన్న అక్షరాలు అవుతుంది. అక్కడ యోగాభ్యాసం అంటే నిధిధ్యాసనం వస్తుంది తర్వాత దాని గురించి. తతః తత్వమస్యాది వాక్యార్థ పరిజ్ఞానం, ఎప్పుడైతే చిత్తం అంతర్ముఖమైందో, అంటే బహిర్ముఖం కాకుండా ఉందని, అంతర్ముఖం అంటే దీంట్లో ఉండిపోయిందని కాదు. ఇక్కడ చిన్న విషయం తెలుసుకోవాలి. తతః యోగాభ్యాస తతః చిత్తస్య ప్రత్యక్ ప్రవణత అన్నాడు. ఎప్పుడు సర్వకర్మ సర్వకర్మల్ని వాటి సాధనాన్ని సన్యసించడం, సర్వకర్మ తత్ సాధన సన్యాస, అన్ని కర్మలు వాటి సాధనని అన్నిటిని వదిలిపెట్టి తతః యోగాభ్యాస, వదిలిపెట్టుకనే యోగాభ్యాసం అవుతుందా? నీది చేసిన అవ్వదు. అది ఇక్కడ యోగాభ్యాసం అంటే ఏం చెప్పాలి తర్వాత వస్తుంది. కర్మ సన్యాసం చేస్తే యోగాభ్యాసం అంటే నిధిధ్యాసనం అవ్వదు, శ్రవణ మననాదులు తర్వాత అవుతుంది. అంటే తతః అనంతరం, అంటే తతః అంటే అనంతరం చిత్తస్య చిత్తము అంతర్ముఖం అవుతుంది. ఇక్కడ అంతర్ముఖం అంటే ఏం చెప్పాలి? యోగాభ్యాసం అంతర్ముఖం అన్నాడు. అంటే వారికి ఇంకా నిధిధ్యాసనం పూర్తి అయిపోయింది అనుకుంటాం, కానీ దానికని ఆ రకంగా అర్థం చెప్పకూడదు. ఎందువల్లంటే తతః తత్వమస్యాది వాక్యార్థ పరిజ్ఞానం అన్నాడు. అంటే తరువాత తదనంతరం తత్వమస్యాది ఇత్యాది వాక్యార్థాన్ని చక్కగా తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత కాదు కదా నిధిధ్యాసన, ముందే యోగాభ్యాసం అవుతుంది. అందుకే దానికి అర్థం వేరే చెప్పాలి. అంతేనా? తత్వమస్యాది అయిన తర్వాత కదా తత్వమస్యాది అహం తత్వమస్యాది అంటే తత్వమస్య అహం బ్రహ్మాస్మి. నైష్కర్మ సిద్ధి చెప్పడానికి కారణమే అది.
ఈ తల్లి గంగమ్మ సాక్షిగా తత్వమసి ఉపదేశం అయింది ఇక్కడ, ఆ అమ్మ సాక్షిగా మళ్ళా అహం బ్రహ్మాస్మి ఉపదేశం అయింది. ఈ రెండింటినే చెప్తుంది నైష్కర్మ సిద్ధి. అందువల్ల ఇది అద్భుతమైన గ్రంథం. తదనంతరం తత్వమస్యాది వాక్యార్థం చక్కగా తెలుసుకోవడం. తతః అవిద్య ఉచ్ఛేద, దానిచేత అవిద్య నశించిపోతుంది. తతః స్వాత్మని ఏవ అవస్థానం, మరియు దానిచే తన స్వరూపం యందు నిలకడ ఉంటాడు. అవిద్య ఎప్పుడైతే పోతుందో తన స్వరూపం యందు నిలకడగా ఉంటాడు, అవస్థానం నిలిచి ఉంటాడు. బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి, అప్పుడు వాడు బ్రహ్మమై ఉన్నవాడు, బ్రహ్మమే చేరిపోతాడు. ఎలా ఉంది క్రమం? చేరిపోతాడు. విముక్తశ్చ విముచ్యతే, వాడు ఎలా ఉంటాడు? విముక్తుడుగా ఉంటూ విముక్తుడు అవుతాడు. అంటే బ్రతుకుండగానే జీవనముక్తుడుగా ఉంటూ మరణించిన తర్వాత గౌణంగా విదేహముక్తుడు అవుతాడు అని ఈ రకంగా శృతులు దీనికి ప్రమాణమని క్రమం చెప్పాడు. బాగుందా? క్రమం చెప్పాడు. అందువల్ల కర్మలు పరంపరతో మోక్షాన్ని ఇవ్వడంది, ఇలా క్రమాన్ని చెప్పాడు. ఈ కర్మలకి ఏ పరంపరతో మోక్షానికి కారణత్వాన్ని చెప్పబడిందో, ఈ కర్మలకి ఏ పరంపర చేత మోక్షానికి కారణత్వం చెప్పబడిందో దానిని 52వ శ్లోకం యందు ఉపసంహారం చెయ్యబడింది. 52వ శ్లోకం యందు ఉపసంహారం చెయ్యబడింది. ఎక్కడ? రాబోయే శ్లోకం యందు. పెట్టుకుంది, ఇంపార్టెంట్, మర్చిపోతావు. చేయబడింది. దీన్ని ఉపాసనలా చేయాలి నువ్వు, వాళ్ళ తెలుగులో అదల్లో చదవాలి. క్రమం చెప్పాడు కదా, సాక్షాత్తు నైష్కర్మ సిద్ధికారులు, శ్రీ శంకరాచార్య వారి సాక్షాత్ డైరెక్ట్ శిష్యుడు. అందువలన నిత్యకర్మానుష్ఠానాత్ వివరిస్తున్నా, నిత్యకర్మానుష్ఠానాత్ నిత్యకర్మానుష్ఠానంతో ఇత్యాదిగా అదే పరంపరని సాధన సోపాన క్రమాన్ని తెలియచేయడానికి. సాధన సోపానం, సాధన యొక్క మెట్లు, ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు, ఆ సోపానాన్ని తెలియజేయడానికి ఇక్కడ వ్యవస్థితంగా చెప్పాడు. వ్యవస్థితంగా చెప్పాడు. అందువల్ల నిత్యకర్మానుష్ఠానం చేత ధర్మము అంటే పుణ్యము అన్నాడు, పుణ్యం కలుగుతుందని చెప్పాడు. అది కలిగితే పాపం నశిస్తుంది అన్నాడు. నేను చెప్పింది వినండి, మీరు చదువు చూడక్కర్లేదు, సంస్కృతంతో మీరు చూడాలి. ఎందుకంటే రెండు పనులు చేయలేదు మనస్సు, ఒకే పని చేస్తుంది, ఆ దిక్కుమాల మనస్సు. అటు తరువాత చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ద్వారా సంసారం యొక్క నిజము బోధపడుతుంది. సంసారం యొక్క నిజస్థితి అంటే అది దుఃఖమయము మరియు దోషాలు పొంది ఉన్నది. దీని అవబోధ అంటే ఈ విధంగా తెలివి కలుగుతుంది. దుఃఖమయము దోషాలతో కూడుకున్నది సంసారం అని ఆ తెలివి కలుగుతుంది. దీనిని తెలియచేయడానికి గాను భగవంతుడు భగవద్గీత యందు ఆయా నిత్యము నైమిత్తకము మొదలైన కర్మలు జ్ఞాన సాధనానికి అనుక్రమంతో చెప్పే సందర్భంలో ఏమన్నాడంటే, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషాను దర్శనం అన్నాడు భగవంతుడు. 13వ అధ్యాయం 8వ శ్లోకం. జన్మము మరణము ముసలితనము రోగము మొదలగు దోషాల్ని బాగా చింతన చెయ్యండి, దుఃఖ దోషాను దర్శనం, వాటిని చింతన చెయ్యండి. సన్యాసిరాజు బ్రహ్మాండంగా రాశాడు దాన్ని.